హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో తెలంగాణ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తుంది. రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల వారు దీనికి అర్హులు. ఈ ర్యాలీ గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఆసక్తి ఉన్నారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది, ముందు ముందు ఫ్యూచర్లో మంచి వీడియో చేయడానికి చాలా సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా మన వీడియోస్ అని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మనకి చూపిస్తున్నటువంటి జాబ్స్ లేక ఖాళీల గురించి మనం ఒకసారి గమనిద్దాం. సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ లేదా అమ్యునిషన్ ఎగ్జామినర్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రడ్స్మెన్, సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్, ఈ విధమైనటువంటి ఖాళీలు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగనే ఎలిజిబిలిటీ చూసినట్లయితే సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ లేదా అమ్యునిషన్ ఎగ్జామినర్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ కనీసం 50% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి. సోల్జర్ జనరల్ డ్యూటీకి కనీసం 45% మార్కులతో 10వ తరగతి లేదా మెట్రిక్ క్వాలిఫై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి. అలాగనే సోల్జర్ ట్రడ్స్మెన్కి 8వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% అగ్రిగేట్ మార్కులు ఉండాలి. సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్కి కనీసం 60% మార్కులతో ఏదైనా స్ట్రీమ్లో 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 50% అగ్రిగేట్ మార్కులు ఉండాలి. బోధ సన్యాసి మహాయాన, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు బోధ సన్యాసిగా గుర్తించబడి కాన్ఫా లేదా లోఫాన్ లేదా రబ్జామ్లో పిహెచ్డి సర్టిఫికెట్ ఉండాలి. అలాగనే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/10/1997 నుంచి 1/4/2003 మధ్యలో జన్మించి ఉండాలి. పే స్కేల్ మనం గమనించినట్లయితే నెలకు 45,000 రూపాయల నుంచి 85,000 రూపాయల వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కానీ ఎస్ఎస్టీ కానీ 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 19/11/2021 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చివరి తేదీ 17/15/2021 వరకు మనం అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగనే ర్యాలీ వచ్చేసి 5/5/2021 కండక్ట్ చేస్తారు. అప్పటి నుంచి 24/2021 వరకు కండక్ట్ చేస్తారు. ర్యాలీ నిర్వహించే ప్రదేశం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట, తెలంగాణ. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ మెయిన్ పేజీలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు కావాల్సిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి పూర్తి వివరాలు మీకు అందాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగనే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.